రక్షించు అని అడగలేదు, ఎందుకంటే అచేతనం కాబట్టి. అలాగే మనం పరమాత్మ దగ్గర ఉండాలి. ఈ సొత్తు నీది, రక్షించుకోవలసిన బాధ్యత నీది. ఈ సొత్తు పోయింది అనుకోండి బాధపడే వాళ్ళు ఎవరు? పుస్తకం బాధపడుతుందా? అయ్యో నన్ను వదిలేసింది యజమాని, నేనే బాధపడతా, అయ్యో నా పుస్తకం కనిపించట్లేదే కనిపించట్లేదే అని. కనుక ఈ సొత్తు నీది స్వామి, కనుక సొత్తు యజమానివి నీవు, రక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అది నీదే. అంటే పూర్తి విశ్వాసం ఉండాలి పరమాత్మ విషయంలో. కొంచెం నేను రక్షించుకుంటా, కొంచెం నువ్వు రక్షించు కాదు. ఎగ్జాంపుల్ ద్రౌపది, రెండు చేతులు విడిచిపెట్టినాకే కదా రక్షించాడు. అలా పూర్తి భారం పరమాత్మ మీద ఉంచాలి, అలా ఉంచితే తప్పక రక్షిస్తాడు. ఎగ్జాంపుల్ గౌరీ, నేను కుమారక్క, లక్ష్మక్క, ఇలా ఊరికే ఎగ్జాంపుల్గా పేర్లు చెప్పాను అంతే. అలా పరమాత్మ మనల్ని నిరంతరం రక్షిస్తూనే ఉన్నాడు. ఆ విశ్వాసం ఉంచాలి పరమాత్మ విషయంలో. కనుక ఈ సొత్తు నీది కాబట్టి కన్నా నువ్వే రక్షించుకో. అడ్రస్ కూడా చెప్పింది రుక్మిణీదేవి, నేను నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు, మా నాన్నగారు మా అన్న రుక్మి నన్ను శిశుపాలుడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు, నేను శిశుపాలుడికి చెందిన దాన్ని కాదు కన్నా నేను నీకే చెందిన దాన్ని. ఇంతగా అసలు ఎలా ప్రేమ పుట్టింది రుక్మిణీదేవికి? మామూలుగా పుట్టదు కదా. ఎలా ఇంత ప్రేమ కృష్ణయ్య అంటే రుక్మిణీదేవికి ఎలా కలిగింది అంటే, నిత్యము కూడా ద్వారక నుంచి ఒక స్వామీజీ వచ్చి రుక్మిణీదేవి, విదర్భ రాజ్యం అనమాట, మనకు ఢిల్లీకి వెళ్ళేటప్పుడు, ఆగ్రా ఢిల్లీ వెళ్ళేటప్పుడు విదర్భ రాజ్యం కనిపిస్తుంది. అక్కడే మనకు కమలాకాయలు అవన్నీ అమ్ముతూ ఉంటారు ఢిల్లీకి వెళ్ళే దారులు అనమాట, విదర్భ రాజ్యం. ఆ విదర్భ రాజ్యం రుక్మిణి దగ్గరకు వచ్చి కృష్ణలీలలన్నీ చెప్తూ ఉండేవారట. నల్లనయ్య కృష్ణయ్య, నవనీత చోరుడు కృష్ణయ్య, గోపికా వస్త్రాపహారి కృష్ణయ్య, అందగాడు కృష్ణయ్య, అందంగా వేణుగానం చేసేవాడు కృష్ణయ్య, ఇలా కృష్ణ లీలలన్నీ కూడా రుక్మిణీదేవి గారికి చెప్పడం చేత నేను సామాన్యమైన మనుషుల్ని పెళ్లి చేసుకోను, కన్నన్నే చేసుకుంటా, కనుక నీ సొత్తుని నువ్వే రక్షించుకో. శిశుపాలుడు నన్ను చేసుకోవాలనుకుంటున్నాడు, కనుక శరీరము నీదే ఆత్మ నీదే కన్నా అని అందంగా లేఖ రాసింది. ఓ అందగాడా, ఓ పరమాత్మ నన్ను నీకు తీసుకువెళ్ళి, నేను ఎక్కడుంటానో తెలిసినా నా పెళ్లి సమయంలో కులదేవి యాత్ర అని నన్ను తీసుకువెళతారు, ఆ దైవం దగ్గరకు నన్ను తీసుకువెళతారు. ఆ సమయంలో నీవు రథం మీద వచ్చి పాంచజన్యాన్ని పూరించు, ఆ పాంచజన్యం వినిపించగానే నేను లోపలున్న దాన్ని బయటకు వస్తా, నన్ను నీతో పాటు రథంలో ఎక్కించుకుని నన్ను తీసుకువెళ్ళు అని రుక్మిణీదేవి లేఖలో మొత్తం రాసిందనమాట కృష్ణయ్యకు. అయితే ఆ రుక్మిణీదేవి దగ్గర అగ్నిచ్యోదనర ఒక పండితుడు ఉన్నారు, సరే మీరు వెళ్ళి కృష్ణయ్యకు ఇవ్వండి అంటే, ఆ పండితుడు విదర్భ రాజ్యం నుంచి జలదుర్గం, గిరిదుర్గం, వనదుర్గం అంటే అరణ్యాలు, సముద్రాలు, నదులు, కొండలు అన్నీ దాటుకుంటూ ద్వారకకు వెళ్ళి కృష్ణయ్యకు ఇచ్చాడు. మీరే తీసుకొచ్చారు కాబట్టి మీరే చదవండి అన్నాడు మన కృష్ణయ్య. చాలా బాగా చదివిన తర్వాత కృష్ణయ్య ఒక అడుగు కూడా వేయలేకపోతున్నాడట ఈ లేఖ విని. ఎందుకు అడుగు వేయలేకపోతున్నాడు? ప్రేమ ఎక్కువైపోయిందట రుక్మిణీదేవి మీద. మీ రుక్మిణి నా మీద ప్రేమను బాగా వ్యక్తపరిచింది 7 శ్లోకాలలో, మీకు ఇచ్చింది, రాయగలిగింది, మిమ్మల్ని పంపించగలిగింది, కానీ రుక్మిణీని తలుచుకుని నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నా. అంటే మన ప్రేమ ఎలాంటిది? చిన్నది. పరమాత్మ ప్రేమ ఎంత గొప్పది? సముద్రము కంటే పెద్దది. రుక్మిణీదేవి లేఖ రాయగలిగింది, ప్రేమను వ్యక్తపరచగలిగింది, అగ్నిచ్యోదనరికి కాగితము ఇవ్వగలిగినది, మీరు వెళ్ళి చెప్పండి శిశుపాలుడితో కళ్యాణం నాకు వద్దు అని చెప్పింది, ఇన్ని మాట్లాడగలిగిందే, నేను ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నా, అంత ప్రేమ నాకు రుక్మిణీదేవి అంటే అంటూ అప్పటికప్పుడు రథాన్ని వేసుకుని ఆ ద్వారక దగ్గర నుంచి విదర్భ రాజ్యానికి చాలా వేగంగా వచ్చి ఆ కులదేవి యాత్రలో ఉండే రుక్మిణీదేవికి పాంచజన్యము నాదము వినిపించేటట్లుగా పెద్దగా పాంచజన్యాన్ని పూరించగా లోపల ఉండి రుక్మిణీదేవి బయటకు వచ్చి కృష్ణ యొక్క చెయ్యి నందుకుని రథంలోకి ఎక్కింది మన రుక్మిణీదేవి కృష్ణయ్య దగ్గర. అప్పుడు ఎంతో మంది యుద్ధానికి వచ్చారు, అందరినీ సంహరించాడు మన కర్ణన్. రుక్మి వచ్చాడు అంటే మన రుక్మిణీదేవి అన్న, ఇప్పుడు
ఇప్పుడు అన్నని చంపేస్తే నా భార్య బాధపడుతుంది అని అన్నను చంపకుండా విడిచిపెట్టి ద్వారకకు తీసుకువెళ్లి రుక్మిణీ దేవిని శుభలేఖలన్నిటిని కూడా అచ్చువేయించి అందరి సమక్షంలో రుక్మిణీ దేవిని కళ్యాణం చేసుకున్నాడు కృష్ణ పరమాత్మ. ఆ ఏడు శ్లోకాలలో అర్థం ఇదన్నమాట. కనుక రుక్మిణీ దేవికి మాత్రమే భర్త కాదు, సీతమ్మ అంటుంది హనుమత్ స్వామితో, హనుమ కౌసల్యమ్మ గారు ఎవరికి ఎవరిని కన్నారో తెలుసునా, ఒక సీతమ్మకి రామచంద్రుడు కాదు లోక భర్త రామచంద్రుడు అని చెప్పింది. అలా లోకానికి భర్త రక్షకుడు పరాత్పరుడు అన్నమాట. అలా మనం కొంచెం ప్రేమిస్తే ఆయన ఎక్కువగా ప్రేమిస్తాడు. అలా రుక్మిణీ దేవి ఏడు శ్లోకాలు కళ్యాణం పెళ్లి కోసం మాత్రమే కాదు, అది బిడ్డల కోసం కానివ్వండి, ఇంట్లో మంగళంగా ఆనందంగా ఉండాలి అన్నా, పిల్లలకు చదువులు కొంచెం రాకపోయినా, ఆరోగ్యం బాగోకపోయినా, కొంచెం నాగదోషం ఏమైనా ఉన్నా, అన్నిటికీ సర్వ ఫలాలకు ఈ ఏడు శ్లోకాలు చక్కగా మనం 40 రోజులు అలా ఒక కొన్ని రోజులు సమయాన్ని పెట్టుకుని ప్రొద్దున్నే స్నానం చేయగానే దేవుడి దగ్గర దీపాన్ని వెలిగించి ఈ ఏడు శ్లోకాలు ప్రేమతో కృష్ణయ్య మీద చదివితే ఖచ్చితంగా ఆ ఫలం లభిస్తుంది అని భాగవత పురాణంలో వేదవ్యాసుల వారు చెప్పారు. అంత గొప్ప వేదవ్యాసుల వారి యొక్క పుట్టినరోజు రేపటి రోజు. హరే శ్రీనివాస.